విజయం సాధిస్తే జగైదే ఓడిపోతే సుబ్బయ్యదే. ఈ టీటీడీ బోర్డు ఒక డిసిషన్ తీసుకుంది, ఈ తమిళనాడు ఉన్నటువంటి నిరంతక ఆస్తులు మొత్తం అమ్మాలని చెప్పేసి. ఇది నిరంతక ఆస్తులు అమ్మేది ఒక టీటీడీ అక్కడ సరిపోదు, అది విస్తరించబడుతుంది. అది దేశం మొత్తం మీద ఆస్తులు ఉన్నాయి, విదేశాలు కూడా ఆస్తులు ఉన్నాయి. ఇది ఖజానా ఖాళీ అని చెప్పేసి అని అమ్ముకోవడం మొదలు పెడితే టీటీడీ భక్తి దానికోసం కాదు, భక్తులు భక్తిభావంతో దేవస్థానం ఉపయోగపడించారు తప్ప అమ్ముకొని కాసులు చేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ టీటీడీ బోర్డుకి ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం లేకుండా టీటీడీ బోర్డు అంత డిసిషన్ తీసుకోదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడిన బోర్డు అది, చైర్మన్తో సహా. అలాంటప్పుడు టీడీ బోర్డు గవర్నమెంట్ తెలియకుండా టీడీ బోర్డు ఆ డిసిషన్ తీసుకునే అంత శక్తి లేదు. ఒకటి పొరపాటు తీసుకుంటే మరుసటి రోజు దాన్ని రద్దు చేసి పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ప్రభుత్వం ఆదేశం లేకుండా టీడీడీ బోర్డు ఆ డిసిషన్ తీసుకోదు అది నేను స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడే ఉన్నారు కొంతమంది అధికార ప్రతినిధులు, మాకే సంబంధం అండి టీడీడీ బోర్డు తీసుకునే డిసిషన్, అది గవర్నమెంట్కి సంబంధం చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇది వేలంలో కానీ సక్సెస్ అయితేనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిది విజయం, అది ఓడిపోతేనేమో టీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కారణం అని చెప్పేసి అని ఆ విధంగా నెట్టేయడానికి ఉపయోగపడే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇది మేము మా ప్రతిపాదన ఏంటంటే అది కంట్రోల్ చేయలేకపోతున్నాము, అది దురాక్రమణకు గురి అవుతా ఉంది, అన్యాక్రాంతం అయిపోతూ ఉంది కాబట్టి అమ్మేస్తా ఉంటున్నారు. అన్యాక్రాంతం అంటే ప్రభుత్వం అసమర్థత ఒప్పుకోండి, మేము అసమర్థులము, మేము పనికి వాళ్ళని ఒప్పుకోండి. మీరు అసమర్థం ఒప్పుకునేటుకుంటే అదే ఒక పద్ధతి, మరి సమర్థం అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయండి. నా ఉద్దేశంలో అది సాంఘిక సేవా పరంలోనే ఆస్తులు ఉపయోగపడాలి, ఆడ హాస్పిటల్స్ పెట్టుకోండి, లేకపోతే అనాథాశ్రమం పెట్టండి, స్కూల్స్ పెట్టుకోండి. ఆ విధంగా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ద్వారా టీటీడీకి మరింత ఔన్నత్యం పెరుగుతుంది తప్ప అమ్ముకొని కాసులు చేయడం అనేది సాధ్యం కాదు. ఇది కరోనా అందులో ఇంకోటి ఏంటంటే కరోనా సమస్య కోవిడ్ వచ్చిన తర్వాత ఇది ఎవరు డబ్బులు సరిగ్గా లేవు, మొత్తం ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప మిగతా దగ్గర డబ్బులు లేవు. ఈ సమయంలోనే అమ్మకానికి మొదలు పెడుతున్నారు. ఈ సమయంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రాలు కానీ ఆస్తులు అమ్మడం అంటే అది ఒక క్రిమినల్ చర్య. వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు మొత్తం ఆస్తులని స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతిలోనే ఈ టైంలో కరోనా టైంలోనే తీసుకోవడం చాలా దుర్మార్గం. ఇది ఇది తగిన సమయం కాదు, ఇది ఒక పాలసీగా కూడా ఉండడానికి వీలు లేదు, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్ పద్మావతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ అర్షితా చౌదరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.